హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రశాంతి ఆల్ ఇన్ వన్ ఛానల్. నేను ప్రశాంతి. ఈరోజు వీడియోలో చేయించబోయే టేస్టీ రెసిపీ గోంగూర పచ్చడి. దీన్ని మనము గోంగూర, టమోటాలు, ఎండుమిరపకాయలు ఈ మూడిటి కాంబినేషన్ తోటి చేసుకుంటాము. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. వేడివేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే ఆ టేస్ట్ని మనం ఇంకెప్పటికీ మర్చిపోము, అంత బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఇది పచ్చడిని ఎలా చేసుకోవాలో చూసే ముందు, నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేయండి. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకుందాము. ఆ బాండీ కొంచెం వేడైన తర్వాత ఎండుమిరపకాయలను వేసుకొని వేయించుకోవాలి. దీనికి ఆయిల్ ఏం వేసుకోవాల్సిన అవసరం లేదు, ఇలాగే ఒట్టి మిరపకాయలనే వేయించుకోవాలి. తీసుకున్న గోంగూర క్వాంటిటీని బట్టి మిరపకాయలు తీసుకోవాలి. నేను ఒక కట్ట తీసుకున్నాను గోంగూర, నేను ఒక 20 మిరపకాయల వరకు తీసుకున్నాను, ఆ గోంగూరకి సరిపడ. వీటిని ఇప్పుడు కొంచెం ద్వారగా వేయించుకుందాము. ఇప్పుడు వేగిపోయాయి ఎండుమిరపకాయలు, వీటిని ఒక గిన్నెలో తీసుకుందాము. అదే బండిలో ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక పావు టేబుల్ స్పూన్ మెంతులు, ఒక అర టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ ఆవాలు, ఇవన్నీ వేసుకొని పచ్చి వాసన పోయి మంచి సువాసన వచ్చే వరకు కొంచెం వేయించుకుందాము. మరి ఎక్కువగా వేయించుకోవాల్సిన అవసరం లేదు, మళ్ళీ నల్లగా అయిపోయాయంటే టేస్ట్ కూడా మారిపోతుంది. కొంచెం దోరగా వేయించుకుంటే సరిపోతుంది. ఇవి మనకి వేగిపోయాయి, ఇవి కూడా ప్లేట్లో తీసుకోవాలి. అదే బాండీలో ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మనం కట్ చేసుకొని కడిగి పెట్టుకున్న గోంగూరని ఈ ఆయిల్లో వేసుకోవాలి. నేను ఒక పెద్ద సైజు గోంగూర కట్టను తీసుకొని నీట్గా కోసేసుకొని అంతా కడిగి పెట్టుకున్నాను. ఇసుక అది ఎక్కువగా ఉంటుంది గోంగూరకి, రెండుసార్లు అలాగా వాష్ చేసుకుంటే ఇసుక అనేది లేకుండా నీట్గా ఉంటుంది. ఇదంతా కలుపుకుందాము. గోంగూర మనకి కొంచెం లైట్గా మగ్గిపోయింది. ఇప్పుడు దీనిలో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసుకోవాలి. నేను ఒక 4 టమాటాలను తీసుకున్నాను, కొంచెం మీడియం సైజు టమాటాలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మగ్గుతూ ఉన్న గోంగూరలోనే వేసుకొని రెండు కలుపుకొని ఉడికించుకోవాలి. దాదాపుగా ఉడికిపోయాయి టమోటాలు, గోంగూర కూడా. ఇంకొక 2 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. మనకి ఇది కొంచెం నిలవ ఉంటుంది పచ్చడి, ఇది ఒక 10 రోజుల వరకు. మనం దీన్ని చూసుకొని నీరు అదేం లేకుండా నీట్గా ఉడికించుకోవాలి. చూసారు కదా, మనకి టమోటా ముక్కలు కూడా అన్నీ మొత్తం ఉడికిపోయి గోంగూరలో కలిసిపోయినాయి. ఇంకా మనకి ఇది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని బాగా చల్లారనివ్వాలి. ఈ గోంగూర చల్లారేలోపు మనం వేయించుకొని పెట్టుకున్న ఎండుమిరపకాయలు అలాగే ధనియాలు అవన్నీ ఉన్నాయి కదా, మొత్తం మిక్సీకి పట్టుకొని మెత్తగా పొడిలా చేసుకుందాము. దీనిలో కొంచెం చింతపండు, మనకి గోంగూర టమాటాలు పులుపుగానే ఉంటాయి కదా, కానీ ఇంకా కొంచెం టేస్ట్ కోసం కొంచెం అంటే కొంచెమే వేసాను. దానిలో కొంచెం ఉప్పు కూడా వేసాను. అవన్నీ మెత్తగా మిక్సీకి పట్టుకుందాము. ఈలోపు ఈ గోంగూరని మిక్సీకి పట్టుకోవాల్సిన పని లేదండి, ఇది మనకి ఆల్మోస్ట్ మెత్తగా ఉడికిపోయింది కదా. కొంచెం ఎక్కడైనా టమాటా ముక్కలు కనుక ఉన్నట్లయితే ఇలాగ పప్పుగుత్తితోటి ఊరికి అలా మెదుపుకుంటే సరిపోతుంది, కొంచెం మెదుపుకుంటే సరిపోతుంది. మరి మెత్తగా కూడా ఏం అవసరం ఉండదు. ఇంకా చాలు సరిపోతుంది. ఇప్పుడు మనం మెత్తగా మిక్సీకి బట్టి పెట్టుకున్నాం కదా పొడిని, ఇలాగా ఇప్పుడు ఈ పొడిని దానిలో వేసుకొని కలుపుకుందాము. కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకోండి. ఒకవేళ మీ కారం ఎక్కువ అవుతుందేమో చూసుకొని, మీ టేస్ట్కి సరిపడా చూసుకొని కలుపుకోవాలి. నేను మిక్సీ వేసుకున్నదంతా మొత్తం సరిపోయిందండి, దీనిలో మొత్తం వేసేసాను. ఇప్పుడు ఉప్పు చూసుకుందాం ఒకసారి. ఇందాక కొంచెం మిక్సీ పట్టుకున్నప్పుడు మాత్రమే కొంచెం ఉప్పు వేసుకున్నాం కదా, చూసుకొని మళ్ళీ వేసుకోవాలి.
ఇప్పుడు ఇదైతే పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు దీనికి మనము తాలింపు పెట్టుకుందాము. ఇంకొక బాండి పెట్టుకొని దానిలో కొంచెం ఒక 3 టేబుల్ స్పూన్లు 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. మనకి పచ్చడికి కొంచెం ఆయిల్ ఎక్కువే పట్టుద్ది, మనకు 10 రోజుల వరకు నిల్వ ఉంటుంది కదా, అందుకని కొంచెం ఆయిల్ ఎక్కువే వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ తాలింపు గింజలు, అవి కొంచెం వేగిన తర్వాత చిన్నపాయలని ఇలాగా కొంచెం చిరుముకొని వేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఎండుమిరపకాయ ముక్కలు, అలాగే పచ్చికరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. మీకు ఒకవేళ ఇంగో ఫ్లేవరు బాగుంటుంది అనుకుంటే ఇంగో కూడా వేసుకోవచ్చండి. కొంచెం మనకి ఇది వేగిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న గోంగూర పచ్చట్లో ఇదంతా వేసుకుందాము. తాలింపంతా గోంగూర పచ్చడిలో వేసుకొని కలుపుకుందాము. ఇలాగ మొత్తం కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని మనం ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుందాము. మనకి ఇంక రెడీ అయిపోయింది గోంగూర పచ్చడి. చూసారు కదా చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో గోంగూర పచ్చడిని. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మన తెలుగు వాళ్ళకి గోంగూర అంటే ఇష్టం లేని వాళ్ళే ఉండరు. చాలా ఈజీగా మనము చాలా టేస్టీగా ఈ గోంగూర పచ్చడిని మనం రెడీ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుందండి, తప్పకుండా ట్రై చేయండి ఒకసారి. మనం ఈ గోంగూరతోటి ఎలాంటి వంటకాలు చేసినా కూడా మనకి చాలా బాగా నచ్చుతాయి కదా, అలాగే ఈ పచ్చడి కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి.